రక్షాబంధన్ రోజు వృక్షాబంధన్ అనే వినూత్న కార్యక్రమాన్ని విశాఖలోని జేడి ఫౌండేషన్ సభ్యులు నిర్వహించారు. కొత్తపాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొక్కలు నాటి వృక్షాలు జీవనాధారమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకులు పొన్నాడ ఆది వెంకటరమణ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు వెంకటరమణ. ధర్మకర్త ప్రసన్న కేశవ స్వామి ఆలయం, కొత్తపాలెం, విశాఖపట్నం. మా ప్రాంగణంలో ఈరోజు జేడి ఫౌండేషన్ వారు వచ్చి రక్షాబంధన కార్యక్రమాన్ని వృక్షాబంధన కార్యక్రమంగా చేస్తూ మొక్కలు నాటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనందరం కూడా ఈ విధంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు మనకున్నటువంటి అనేక సమస్యలు మనమే పరిష్కారం చేసుకోవచ్చు అని సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్షాబంధన్ కార్యక్రమాన్ని వృక్షాబంధన్గా చేసుకోవడం ఇలా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆలయ ధర్మకర్త పొన్నాడ రమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సిబిఐ మాజీ జేడి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ప్రోద్బలంతో ఈ కార్యక్రమంలో మేము నిర్వహిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సమాజానికి మంచి సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.